Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిజంగానే మోదీ ప్రతిష్ట దిగజారిందా? అయిపోయింది, మోదీ పని అయిపోయింది. దేశమంతా చేదరించుకుంటోంది. తనకు పాలించడం రాదని, జనానికి మేలు చేయలేడని, ప్రత్యేకించి కరోనా విషయంలో అట్రప్లాఫ్ అయిపోయాడని జనం తిట్టిపోస్తున్నారు. చివరకు ఆర్ఎస్ఎస్, బీకేఎస్ వంటి కాషాయ సంస్థలు కూడా మోదీపై విమర్శలు స్టార్ట్ చేశాయి. బెంగాల్లో యూపీ స్థానిక ఎన్నికల్లో పరాజయం తనను మరీ దిగజార్చింది. మరిక మోదీ తదుపరి అడుగులు ఏంటి? పాతాళానికి వెళుతున్న తన పాపులారిటీ గ్రాఫ్ను పెంచుకోవడానికి ఏం చేస్తాడు? అమిత్ షా ఎందుకు మాట్లాడడం లేదు? ఇలా పలు సైట్లలో, టీవీల్లో, పత్రికల్లో విశ్లేషణలు, వార్తలు గట్రా కనిపించాయి. రెండు సర్వేలు కూడా దానినే తేల్చాయి అని కూడా ఉదాహరించాయి. అందులో ఒకటి సివోచర్ సర్వే, రెండు మార్నింగ్ కన్సల్ట్ అనే ఒక అమెరికన్ సర్వే సంస్థ రేటింగ్. నిజానికి మోదీ పాపులారిటీ బాగా తగ్గిందని, కరోనా విషయంలో చాలా వైఫల్యం ఉందని, ప్రత్యేకించి వ్యాక్సిన్, ఆక్సిజన్ తదితర అంశాల్లో మోదీ ధోరణి ప్రజలకు తీవ్ర నష్టదాయకంగా మారిందనే అభిప్రాయం చాలామందిలో ఉంది, పెరిగింది. అంతేందుకు కాషాయ శ్రేణుల్లోనే అసంతృప్తి ఉంది. ఆయన వైఫల్యం సగటు మనిషికి కూడా అర్థమవుతూనే ఉంది. అయితే ఈ సర్వేలను ఉదహరించడం మీద కొంత మాట్లాడుకోవాలి. సీవోటర్ సర్వే ఎప్పుడు జరిగింది తెలియదు. 2020లో 65% మంది ప్రజలు మోదీ పాలన పట్ల చాలా సంతృప్తిగా ఉన్నామని చెప్పారట. ఇప్పుడేమో 37% మంది మాత్రమే చెబుతున్నారట. ఇంత దారుణమైన పతనం మోదీ మీద ప్రజల కోపానికి, అసహ్యానికి సూచిక అంటూ కొన్ని సైట్లు రాశాయి. దానిని మన తెలుగు పత్రికలు కూడా కొన్ని అనువాదం చేసుకుని అచ్చేసుకున్నాయి. కానీ సదరు సివోటర్ సర్వే ఫలితాల లింక్ దొరకడం లేదు. మోదీ పాపులారిటీ బాగా పడిపోయింది అని సివోటర్ ఫౌండర్ యశ్వంత్ దేశ్ముఖ్ రాయిటర్స్ వార్తా సంస్థతో అన్నాడని వార్త. కానీ దానికి డేటా ఏదో ఉండాలి కదా. సరే, దాని అలా వదిలేద్దాం. ఓసారి ఆ అమెరికన్ సర్వే సంస్థ మార్నింగ్ కన్సల్ట్ గురించి చెప్పాలి. ఇది కూడా ప్రశాంత్ కిషోర్ టీం తరహా పొలిటికల్ ఇంటెలిజెన్స్ సంస్థగా చెప్పుకుంటుంది. ప్రతి వారం కొన్ని దేశాల అధినేతలకు రేటింగ్స్ కూడా ప్రసాదిస్తుంటుంది. కేవలం వీళ్లే ఎందుకు అని అడగండి. ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే జిన్పింగ్, పుతిన్ తదితరులపై ప్రతి వారం రేటింగ్ ఎందుకు ఉండదు అని కూడా అడగండి. ఎవరి ట్రేడ్ సీక్రెట్స్ వాళ్ళకుంటాయి? ఎటొచ్చి వాటి ప్రామాణికత, సర్వే శాస్త్రీయత చూడాలి. ఆ సంస్థ సైట్లోనే చూస్తే దాని శాంపిల్ సైజు 2126 అని కనిపిస్తుంది. అంటే 140 కోట్ల ప్రజల అభిప్రాయాన్ని ఈ సూక్ష్మస్థాయి శాంపిల్ సైజు పట్టిస్తుందా? దానిని మనం ప్రామాణికంగా తీసుకోవచ్చా? వేలక వేల శాంపిల్స్తో చేసే ప్రీపోల్, ఎగ్జిట్ పోల్సే బోల్తా కొడుతున్నాయి. మరి ఈ 2000 శాంపిల్స్? సరే, ఆ సర్వే కూడా అక్కర్లేదు. నిజంగా మీడియా కావాలంటే ఫీల్డ్ విజిట్స్, గ్రౌండ్ రిపోర్ట్స్ చేయొచ్చు, లేదా ఒక ఒపీనియన్ పోల్ నిర్వహించవచ్చు. వాటి జోలికి వెళ్లకుండా మార్నింగ్ కన్సల్ట్ వంటి సర్వేలు, రేటింగ్స్ దేనికి? ఇక్కడ ఓ దరిద్రం ఉందండి. అప్పట్లో ఇదే మార్నింగ్ కన్సల్ట్ రేటింగ్లో మోదీకి మంచి రేటింగ్స్ వచ్చినప్పుడు బీజేపీ అధ్యక్షుడు నడ్డా, రాజ్నాథ్ సింగ్ తదితర నేతలు ఆహా ఓహో మా బాస్కేం తక్కువ అన్నట్లుగా ట్వీట్లు కొట్టారు, ప్రెస్ నోట్లు కొట్టారు, చప్పట్లు కొట్టారు. ఇప్పుడు సైలెంట్. మరి అప్పట్లో ఇలాంటి సంస్థలకు లేని విశ్వసనీయతను కట్టబెట్టడం దేనికి? ఇప్పుడు మింగలేక కక్కలేక నీళ్లు మింగడం దేనికి? ఇది ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ వార్త. జాగ్రత్తగా ఆ బ్లర్బ్స్ చదవండి. అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ వెల్లడించిందట. అదేదో అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం చెప్పినట్టుగా ఉంది. నిజానికి చెప్పింది ఎవరు? మార్నింగ్ కన్సల్ట్ అనబడే ఓ పొలిటికల్ ఇంటెలిజెంట్ సర్వే సంస్థ. చదివేవాడికి ఏమనిపిస్తుంది? అమెరికా వాడు తేల్చేశాడు, మోదీ పని అయిపోయిందట అనిపించేలా. బ్రిటన్ పోలింగ్ ఏజెన్సీ సర్వేలోనూ ఇదే తేలింది అని మరో బ్లర్బ్ కనిపిస్తుంది చూడండి. అది యూగవ్ అనే సంస్థ, కానీ అది సొంతంగా సెపరేట్గా సర్వే చేసిందా? ఈ మార్నింగ్ కన్సల్ట్ వాడి రేటింగ్నే స్వీకరిస్తోందా? వార్త రాసే ముందు కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. రాయిటర్స్, సీవోటర్ అందరూ ఆ రేటింగ్నే ప్రామాణికంగా తీసుకున్నప్పుడు మనం కూడా వాటిని గుడ్డిగా తెలుగులోకి దింపేసుకోవాలా?